టిఎస్పీఎస్సి చైర్మన్ పదవి తెలంగాణలో ఏ నీళ్లు నిధులు నియామకాల అయితే ఇంత పెద్ద ఉద్యమం జరిగి ఆ తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత పదేళ్ల తర్వాత అది సాకారం కాలేదు నిధులు ఎక్కడున్నాయి నీళ్లు ఎక్కడున్నాయి అసలైన నియామకాలు ఎక్కడ ఉన్నాయి ఇంతమంది ప్రాణ త్యాగాల మీద తెచ్చుకున్న తెలంగాణలో సాధించింది ఏంటి అంటూ ఈరోజు ఉద్యోగస్తులు నిరుద్యో ముఖ్యంగా నిరుద్యోగులు నిరుద్యోగులంతా ఏకతాటి మీదకొచ్చి జరిగిన ఎన్నికగా ఒక రకంగా ఈ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్ని చూడాల్సిన పరిస్థితి ఉంది ముందస్తుకు వచ్చినా ముందుకు వచ్చినా ఈరోజు పరాభవం పాలవక అభాసు పాలవక టీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఆనా టిఆర్ఎస్ గవర్నమెంట్కి తప్పలేదు మరి అలాంటి నియామకాలకి ముఖ్యంగా ఈ టిఎస్పీఎస్సి ద్వారా నియమించబడే అత్యున్నతమైన ఉద్యోగాల విషయంలో ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది టిఎస్పీఎస్సి చైర్మన్ గా డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు వినబడమే ఇక్కడ చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఆయన ఇస్తున్న పోస్టులు ఆయన తీసుకుంటున్న క్యాలిక్యులేషన్స్ ఆయన రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటారు దుందుడుగా ఉంటారు ఒక పొలిటికల్ నాయకుడుగా ఆయన స్పీడ్గా ఉంటారు అని మాట్లాడిన వాళ్ళ అందరి మాటలకి బ్రేక్ వేస్తూ ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి అంతా తానై నడిపించి ఆ తర్వాత తీసుకున్న ఏ నిర్ణయం కూడా అంత స్పీడ్గా తీసుకున్నా యాక్యురేట్ గా ఎగ్జాక్ట్ గా తీసుకున్నారు అని చెప్పాలి ముఖ్యంగా పోలీస్ శాఖ అలాగే ఐఏఎస్ల విషయంలో ఆయన తీసుకున్న చొరవ ముఖ్యంగా సిన్సియర్ గా ఉన్న నాయకులకి మాత్రమే ఆయన పట్టం కడుతూ వచ్చారు అందులో భాగంగా అటు డీజీపీ రవిగుప్తా కానివ్వండి చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమార్ గారు కానివ్వండి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి గారు కానివ్వండి అలాగే పోలీస్ కమిషనర్ గా రెడ్డి అవినాష్ మెహంతి అలాగే సుధీర్ బాబు వీరందరి విషయంలో ఒక సిన్సియర్ ఆఫీసర్ మాత్రమే ఆయన ఎంచుకున్నారు రేవంత్ రెడ్డి గారు అంత యాక్యురేట్ గా అంత జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా డిపార్ట్మెంట్ విషయంలో ఐఏఎస్ల విషయంలో అనే మాటకి ఇప్పటివరకు ఒక రకంగా బలం చేకూరింది అలాగే ఆనాడి ఆనాటి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో పోలీసులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా పార్టీకి కార్యకర్తలుగా పనిచేశారనే నిందను ఎదుర్కొన్నారు కొన్ని చోట్ల ఎన్నో రకాల అడ్డదిడ్డమైన లాబింగ్ లేదంటే పోలీసుల జులు కనబడకుండా చేసిన అనేక రకాల అరాచకాలు ఒక్కొక్కటిగా అనేక రకాలుగా వెలుగులోకి వస్తున్నాయి అవి కూడా మనం రోజు సోషల్ మీడియాలోనూ లేదా మీడియాలోనూ చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారి విషయంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలే చేశారు రోజు ఆయన చివరి నాళ్ళైనా రిటైర్ అయ్యే ముందయిన మహే మహేందర్ రెడ్డి కనీసం సిన్సియర్ పనిచేయి అని చెప్పేసి ఆయన సవాల్ విసిరారు చాలా ఘాటైన మాటలే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అంతేకాదు ఆయన ఒక మాట అన్నారు ఒక మా పిసిసి చీఫ్ గా నేను కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవా మా ఆక్రందనలు వినబడవా మా వాడని తీసుకెళ్లి నువ్వే పోలీసులే తీసుకువెళ్లి మమ్మల్ని కొట్టడానికి అప్పగిస్తున్నారా అంటూ చాలా ఆవేదనగా మాట్లాడిన ఆ రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని ఈరోజు ట్రోల్ చేస్తూ ఉన్నారు నిజంగా డీజీపీ మాజీ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారి పేరు టిఎస్పీఎస్సి చైర్మన్ గా ఎప్పుడైతే తెర మీదకి రాబోతుంది వస్తుంది ఊహాగానాలు ఉన్నాయో అప్పటి నుంచి అటు విద్యార్థి సంఘాలు కానివ్వండి లేదంటే నిరుద్యోగులు కానీ అందరూ ఏదో భయభ్రాంతుల మధ్య ఏదో భయంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకు డీజీపీ మహేందర్ రెడ్డి గారు అనర్హుడా ఆయనకు అర్హత ఉందా రేవంత్ రెడ్డి గారు ఆయన్ని సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేస్తే ఆయన ఏమైనా అభాస్ పాలయ్యేలాంటి పరిస్థితులు ఉంటాయా మాట్లాడదాం